నేను మూడు నాలుగు బైబిల్ అంటే ఆ నీళ్ళు తెచ్చి ఇచ్చిని ఎవరో సమీప వాళ్ళ ప్రవక్తలాగా స్కూల్కి వస్తే అందరూ పిల్లలు అంటే తీసుకోవాలి కదా అప్పుడు తెలియదు అంత అవగాహన లేదు మతాలు అది కాదు అందరూ ఒకటే కదా అనేటువంటి భ్రమలో బతకడమే కదా హిందువుల పని అదే తీసుకొని మళ్ళీ ఒక కొన్ని రోజుల తర్వాత అవన్నీ తూకాలు వచ్చేసారు కదా కొంతమంది దీపాలు చేసుకుంటారు నువ్వు తోకాలు చేసావు మంచి పనే కానీ అయితే చాలా చిత్రం ఏమంటే ఈడ పుల్లగారి పల్లె నుంచి నేను అంటాను ఎందుకంటే మనం అంత తొందరగా ఏది రిజెక్ట్ చేయలేం చూడండి అని కాదమ్మా మన బ్లడ్ ఏంటి నేను చాలా సార్లు చెప్తా నువ్వు చదువు రాని లేమని తెలిసి సర్వే జన అది మన బ్లడ్ లో ఉంది మన హెడ్ లో ఉంది ఈ మట్లో ఉంది అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి ఇది మన కాన్సెప్ట్ అందరూ అందరిలోనూ దైవం ఉన్నాడు ఏ దేవుడైతే ఏంది అన్ని మతాల్లో మంచే చెప్తారు అన్ని బుక్కులు మంచే చెప్తాయి ఇది ఓన్లీ ప్రేమ నేను ఒక చిన్న మా ఛాలెంజ్ చేశాను ఏంటంటే నేను పూజ చేసుకుంటాను కదా నేను పూజ చేసుకుంటాను నేను వీడియోలో ఇవాల కూడా చెప్పాను చాలా సార్లు చెప్పా ఇదిగో ఏడకి మీరు వచ్చి ఎవరైనా నమాజ్ చేయండి నేను కూడా చేస్తా మీరు ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థన చేయండి నేను కూడా చేస్తా కాకపోతే కాకపోతే నేను మీ ఇంటికి వచ్చి భజన చేస్తా అవుద్దా అన్నీ ఒకటే అంటున్నావు కదా అది అబద్ధం కదా నువ్వు ఒక్కదానివి అంటే అది చెల్లదు కదా అర్థమైందా అమ్మ అందుకని మనం ప్రాక్టికల్గా ఉండాలి నేను పిల్లలతో చెప్తాను మనం గుడ్గా ఉండాలా గుడ్గా ఉండాలా మనం ఉన్నది ఏంటి మామూలుగా అదే అన్నమాట ఇక్కడ పుల్లయ్యగారి పల్లెన ఊరు నేను అక్కడ దేవుడి గదిలో పోతే వారు ఇంటికాడ ఒక అవ్వ రెండు బుక్కులు పెట్టుకున్నాను దేవుడి గదిలో ఏంది ఈ చెత్త పనికిమాల బ్లాక్ బుక్కులు ఏందవ్వ అంటే ఇంటి ఆయనకి బాగోలేదు అప్పుడు వాళ్ళు వచ్చారు అది కాదమ్మా కొంచెం ఆలోచించు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గేటట్టు అయితే ప్రపంచంలో పెద్ద హాస్పిటల్ క్రైస్తవులు ఎందుకు కట్టారు క్రైస్తవులు ఎవరు మెడిసిన్ వేసుకోకూడదు క్రైస్తవులు ఎవరు డాక్టర్ చదవకూడదు నువ్వు అది చెప్పింది నిజమైతే మరి మేము అలా చెప్పాం ఎందుకంటే ఈ శరీరం అనేది నశించిపోయేది కాబట్టి దీనికి రోగం వస్తుంది దీనికి మృత్యు వస్తుంది దీనికి ముసల్తనం వస్తుంది అందుకని ఆయుర్వేదాన్ని ఇచ్చాడు విష్ణువు ధన్వంతరి రూపంలో ప్రాక్టికల్ ఇంప్రాక్టికల్గా ఉండేదాన్నే క్రైస్తవము అంటారు మీరు కావాల్సితే అడగండి ఎప్పుడైనా వాళ్ళ దాంట్లోది కూడా వాళ్ళు ఆన్సర్ చెప్పరు ఎందుకంటే వాళ్ళు చదవరు అతను ఏం చెప్తారంటే అందులో ఉండే క్యారెక్టర్ పీసుబాబు నేను సూది బెజ్జములో ఒంటెనైనా పంపుదును కానీ నీతి లేనివాడిని నా లోకంలోకి ప్రవేశింపనయ్యను అంటాడు వీళ్ళకి ఒక్కడికైనా నీతి ఉందా నువ్వు సర్టిఫికెట్లు ఏంది హిందువు నువ్వేమని చెప్తావు నీకు నీతి ఏడ చచ్చింది నీకు నీతి ఉంటే మా ఫ్రెండ్స్ లోనే చాలా మంది ఉంటారు కదా స్వామి వాళ్ళు బేసిక్ హిందూస్ కానీ వాళ్ళు బొట్టు తీసేసి అన్ని తీసేసి ఆచారాలు పాటిస్తారు అంటే అదే చెప్పేది కాదమ్మా వాళ్ళు ఏం బ్రిటిష్ వాళ్ళు పుట్టారా ఇజ్రాయల్ వాళ్ళు పుట్టారా ఏడు వాళ్ళకే పుట్టారుగా వాళ్ళు మనవాళ్ళే ఇప్పుడు దర్శనం లేదు రేపు ఇప్పుడు అది ఆటో కదా 7:30 మార్నింగ్ ఏం వాళ్ళు పెంచారమ్మా ఏడైతే సిక్సే అది ఫిక్స్ అయిపోయింది నుంచి వచ్చారు పోనా అయ్యో 6 తెలుగు చదివేది వస్తుందా తెలుగు చదవడం ఒక ఏకాదశి పేపర్ ఇస్తా అయితే అమ్మ గుర్తుపెట్టుకోండి ఎవరైతే మతం మారారో వీళ్ళ గతం మారదుగా ఇప్పుడు ఇదేంటి ఆటో కదా దీని మీద ఆల్టో అని రాద్దాం అయిపోద్దా జగన్ అని రాద్దాం సీఎం అయిపోతాడా కాదు కదా అది ఆటో వాడే అది ఆటోయే ఆ మారిగా మేము క్రిస్టియన్స్ అంటే అయిపోతారా ఏంటి మీ నాన్న ఎవరు మీ తాత ఎవరు వీళ్ళందరూ ఒక భ్రమలో బతుకుతున్నారు తెలీదా గతం తెలుసు వాళ్ళకి ఏదో భవిష్యత్తు ఒక భ్రమలో బతికే వాళ్ళే క్రైస్తవులు అంటారు
చెప్పండి మీకు ఏకదేశ పేపర్ ఇస్తా హరే కృష్ణ అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 చిన్న మాట చెప్పనే ముగిస్తా।